ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జనవరి 5వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. మరి ఉదయకాల సమయమందు మన బలహీనతను ఎరిగిన దేవుడు మన యొక్క వ్యాధులను, రోగములను, మరి నీరసాన్ని, అనారోగ్యాన్ని, సమస్త బలహీనతలను ఎరిగిన దేవుడు మరి ఉదయకాల సమయమందు మనకి చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ అనారోగ్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీ బలహీనతను బట్టి నీవు వెనుకడుగు వేయద్దు, నీ యొక్క స్థితిగతులను చూసుకొని నీవు దేవునిలో మరి భక్తిలో నిరుత్సాహపడద్దు అని ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని బలపరచడానికి మాట చెప్తున్నారండి. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ధైర్యము తెచ్చుకోమని దేవుడు మనకి చెబుతున్నాడు. మరి దేవుడు ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు జనాంగానికి మరి చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఊరకని నిలిచి చూడడి, యుద్ధము యెహోవదే అని మరి దేవుని బిడ్డలకి సెలవిచ్చిన వాగ్దానం అది. ఒకనొక సమయంలో మీరు ఊరకనే నిలుచుండండి అని చెప్పిన దేవుడు, మరి దావీదు గొలియాతును జయించినప్పుడు దావీదును ముందు నిలిచోబెట్టి దేవుడు వెనకుండి గొప్ప కార్యం అక్కడ చేశాడు. అంటే మనం కొన్ని సందర్భాల్లో ఊరకనే నిలిచి ఉండి దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి. మరికొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని నిలబెట్టి వెనకుండి ఆయన కార్యం చేసి మనము గణపరచబడులాగున మరి ఆయన గొప్ప కార్యం చేస్తారు. అంటే మరి గొల్యాతును దావీదు జయించినప్పుడు మరి దేవుడు దావీదుకు సహాయకుడిగా ఉండి గొల్యాతును జయించడానికి ఆయన కృప చూపాడు. కానీ అక్కడ దావీదుకు పేరు వచ్చింది. ఆ రీతిగానే మరి నన్ను గణపరిచేవాణినే నేను గణపరుస్తానని చెప్పిన దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. మనం ఆయన్ని గణపరిస్తే, మనం ఆయన్ని మహిమపరిస్తే మరి ధైర్యం అనేది మనం తెచ్చుకోవాలి. ఒకనొక మాటలో మనము ఒకనొక సందర్భంలో మనము ఆలోచిస్తే గనక, కొన్నిసార్లు నువ్వు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, అధైర్య పడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు దేవుడు. కొన్ని చోట్ల ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నానని ఒక చోట వ్రాయబడింది. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు ధైర్యాన్ని గురించి బోధించి ఉన్నారు. ఎందుకంటే మనం బలహీనలం గనక, బలహీనలమైన మనము నిరుత్సాహపడకుండా బలవంతులం అవ్వాలని, మరి ఆయన ఉన్నాడనే విశ్వాసంతో ప్రతి విషయంలో ముందడుగు వేయాలని దేవుడు మనల్ని బలపరచడానికి మరి ఎంతో తేటతెల్లగా మనతో మాట్లాడుతున్నారండి. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండు. నీవు బలహీనురాలవయ్యావని, నీవు బలహీనుడు అయ్యావని బాధపడుతున్నావా? నాకెవరు సహాయకులు లేరే, నేను ఇప్పుడు మంచం మీద పడితే నన్ను చూసేవాళ్ళు ఎవరో లేరే, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా అన్నవారే నన్ను ఆదుకోవట్లేదే, నా యుద్ధ నుండి సహాయం పొందుకున్న వారే నేనెవరో అన్నట్టు చూస్తున్నారే అని దిగులు పడుతున్నావేమో, రేపటి దినమందు నేను మంచం మీద పడుతున్న పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను అని చింతిస్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడ, దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమునూ కాదు. నీవు ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నా కృప ఎల్లప్పుడూ నిన్ను ఆవరించి ఉన్నదని ఆయన మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నీ ముందున్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, పుట్టించి వాడినైన నేను నిన్ను మరిచిపోతానా, నీకు సహాయం చేయనా, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాను అని దేవుడి ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుని, మనకి బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం ధైర్యం తెచ్చుకుని నిలబడినప్పుడు ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు మనకి ఉన్నతంగా ద్వారాలు తెరుస్తాడు, మనకి ఆశ్చర్యకరమైన కార్యాలు
చేస్తాడు. మనం భయపడకుండా దిగులు పడకుండా ఆయన వైపు ఎదురు చూద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సమస్తము ఎరిగిన వాడ, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడ, ఉదయకాల సమయమందు దేవ ఉన్నతమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ కృప ఎంతో ఉన్నతమైనది, మీ కృప ఎంతో అత్యున్నతమైనదయ్యా. మీ కృప మమ్మల్ని ఆవరించి ఉన్నది కనుకనే మేము సజీవుల గుంపులో ఉన్నాం ప్రభువా. మీరు మా పట్ల చూపిన కృపకై, ప్రేమకై, జాలికై మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన అయా, ఉదయ కాల సమయం అందు నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించడానికి సహాయాన్ని దయచేయమని అయా, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.